Hi friends, welcome back to my channel Velvet Cooking. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మనందరి ఫేవరెట్ పన్నీర్ పిజ్జా. ఇది ఇంట్లో ఓవెన్ లేని వాళ్ళు అండ్ పిజ్జా సాస్ బయట నుంచి కొనకుండా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, వార్మ్ వాటర్ తీసుకోవాలి 1 కప్, లైట్గా వేడిగా ఉండాలి వాటర్ అనేది. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్. ఈస్ట్ యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్. ఇది ఒకసారి అలా తిప్పేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి ఇలా పైన ఇలా వచ్చేస్తుంది. మైదా యాడ్ చేసుకోవాలి 2 కప్స్. 1 కప్ వాటర్కి 2 కప్స్ మైదా. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి. ఈ బ్యాటర్ మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అనేది మనకి చేతికి అతుక్కున్నట్టు ఉండాలి. ఇప్పుడు మనం పిండి కొంచెం పొడి పిండి చల్లుకొని ఇది బాగా కలుపుతూ ఉండాలి. పిజ్జా డౌ ఎప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా 10 మినిట్స్ బాగా నీట్ చేస్తే ఆ డౌ అనేది బాగా సాఫ్ట్గా ప్రిపేర్ అయ్యిద్ది. చేతికి అతుక్కోకుండా ఇలా డౌ అనేది ప్రిపేర్ అయ్యిద్ది. దీని మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు దీన్ని 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. పన్నీర్ పిజ్జా కాబట్టి ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో పసుపు కారం యాడ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్. ఇప్పుడు పన్నీర్ పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకొని ఈ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పిజ్జా సాస్ కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని 2 టొమాటోస్ మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. 4 గార్లిక్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో పచ్చి వాసన పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా. 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వెనిగర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మిస్ అయింది, 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 1 టీ స్పూన్ టొమాటో కచప్. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది టొమాటో ప్యూరీ అనేది దగ్గరకు వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకు ఆ పులుపు అనేది కొంచెం పోవటానికి కొంచెం 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అయ్యిద్ది. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇప్పుడు మనకి బయట పిజ్జా హట్స్ అని బయట అమ్ముతారండి, అన్ని స్టోర్స్లో దొరుకుతున్నాయి ఇప్పుడు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ అనేది కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవాలి, ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత తీసేయమే. ఇంకా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌన్ చూద్దాం, 1 అవర్ అయింది. ఇలా 1 అవర్ అయిన తర్వాత మనం ఈస్ట్ వేసాం కాబట్టి ఈస్ట్ యాక్టివేట్ అయ్యి ఇలా డౌ అనేది డబుల్ సైజులో ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు ఈ డౌలో ఉన్న బబుల్స్ అన్నీ మనం తీసేయాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ డౌలో ఉన్న బబుల్స్ అన్నీ పోయి మళ్ళీ డౌ మంచి సాఫ్ట్గా రెడీ అయ్యింది. ఇలా ఒక 5 మినిట్స్ మళ్ళీ డౌని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ సాఫ్ట్గా అయ్యింది. ఈ డౌని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇప్పుడు మనం పిజ్జా అనేది రెడీ చేసుకుందాం. మనం పెద్ద సైజు కావాలంటే పెద్ద చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాలంటే కొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటా, మైదా యాడ్ చేసుకుంటా, దీన్ని సాఫ్ట్గా మనకు కావాల్సిన సైజు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే ప్లేట్లో మనం పిజ్జా చేసుకుంటున్నామో ఆ ప్లేట్ చూసుకొని ఆ సైజ్ చేసుకోవాలి. ఏ ప్లేట్లో అయితే మనం పిజ్జా చేసుకుంటున్నామో ఆ ప్లేట్కి ముందుగానే ఆయిల్ కానీ బట్టర్ కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీని కూడా దాని మీద షిఫ్ట్ చేసి ఎడ్జెస్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ ఉన్నది కదా, అది కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ అనేది మనం 8-8 కంటైనర్లో పెట్టుకొని 1 మంత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పిజ్జా మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు ఈ పిజ్జా మీద మనం చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ ఇప్పుడు మనకి స్లైసెస్గా దొరుకుతుంది, క్యూబ్స్గా దొరికిద్ది, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కూడా దీని మీద యాడ్ చేసుకోవాలి, ఫ్రైడ్ పన్నీర్. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం చీజ్ మళ్ళీ స్ప్రెడ్ చేద్దాం మొత్తం. దీని మీద ఇప్పుడు పిజ్జా హబ్స్ యాడ్ చేసుకోవాలి. మనం పిజ్జా అనేది ఓవెన్లో కాకుండా విడిగా చేసుకుంటున్నాం కాబట్టి ఒక పెద్ద కుక్కర్ కానీ ఏదన్నా గిన్నె తీసుకొని అది ముందుగా మనం ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఒక స్టాండ్ కానీ ఏదో ఒక బౌల్ కానీ పెట్టి అది ముందుగానే ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఓవెన్ ప్రీహీట్ అయినట్టు ఇది కూడా ప్రీహీట్ అయి ఉండిద్ది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా కూడా దీని మీద పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి వేడిగా ఉంటుంది కాబట్టి. ఇది ఒక 15-20 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకుంటే ఇలా వస్తుంది. అంతే అండి, సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా.
విధంగా మనం కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.